అందరికీ నమస్కారం. గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. నేను డాక్టర్ ఇవాంజలిన్ బ్లెస్సీ. లాస్ట్ టైం కరోనా మీద అవేర్నెస్ వీడియో చేసినప్పుడు మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. సో నేను బేసికల్లీ నా ఎండి పీడియాట్రిక్స్లో చేయడం జరిగిందండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో డాక్టర్స్ కన్సల్టేషన్ దొరకక చాలామంది పసిపిల్లల గురించి చాలా డౌట్స్తో నాకు కాల్ చేశారు. అందుకే పసిపిల్లల యొక్క ఆరోగ్య సమస్యలు, నార్మల్ ఫైండింగ్స్ ఏంటి, వాటి గురించిన అపోహలు, వీటన్నిటిని క్లియర్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫీడింగ్ గురించి. ప్రపంచంలో ఒక మదర్ తన బేబీకి ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది బ్రెస్ట్ మిల్క్. సో బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్ అంటారండి. ఈ బ్రెస్ట్ మిల్క్ బిడ్డ పుట్టిన తర్వాత వీలైనంత త్వరగా ఇవ్వాలి. మ్యాక్సిమం నార్మల్ డెలివరీ అయితే హాఫ్ అన్ అవర్లో ఇవ్వాలి, తర్వాత సిజేరియన్ సెక్షన్ అయితే వితిన్ 1 అవర్లో ఇవ్వడానికి ట్రై చేయాలి. ఫస్ట్ మొదటి 3 రోజుల్లో వచ్చే బ్రెస్ట్ మిల్క్ని ముర్రుపాలు అంటారు, ఇంగ్లీష్లో కొలాస్ట్రమ్ అంటామండి. కొలాస్ట్రమ్ అనే దాంట్లో బేబీ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచే చాలా పదార్థాలు ఉంటాయి. యాంటీబాడీస్ కానీ, WBC కానీ, చాలా హార్మోన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ చాలా ఉంటాయి. అవేంటంటే బేబీలో రోగ నిరోధక శక్తిని పెంచి రకరకాల ఇన్ఫెక్షన్స్కి ఎగెయిన్స్ట్గా పోరాడడానికి ఉపయోగపడతాయి. సో ముర్రుపాలుని చాలామంది పారేసే అలవాటు ఉంటుందండి. సో ఆ ముర్రుపాలుని పారేయకుండా బేబీకి తాగించడానికి ప్రయత్నించండి. తర్వాత రోజుకి కనీసం 8 నుంచి 10 సార్లు బిడ్డకి పాలు పట్టాల్సి ఉంటుంది. పాలు పట్టిన ప్రతిసారి కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు పాలు పట్టాలి. నైట్ టైం అట్లీస్ట్ కనీసం 2 టైమ్స్ అన్న ఫీడ్స్ ఇవ్వాలండి. ఈ 15 నుంచి 20 నిమిషాలు పాలు పట్టమని ఎందుకు చెప్తామంటే, ఈ 15 నుంచి 20 నిమిషాలు పాలు పట్టేటప్పుడు మొదటి హాఫ్ అంటే లైక్ మొదటి 7 నుంచి 10 నిమిషాల్లో మా పాలల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఇవి బిడ్డ యొక్క దాహాన్ని తీరుస్తుంది కానీ బేబీ ఎదుగుదలకి పెద్దగా ఉపయోగపడదు. ఆ తర్వాత 7 నుంచి 10 నిమిషాల్లో వచ్చే పాలు ఏవైతే ఉంటాయో ఆ మిల్క్లో ఎక్కువ ఫ్యాట్స్ ఉంటాయండి, అవి బేబీ ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి. సో కనీసం బేబీని ఫీడ్ చేసినప్పుడు 15 నుంచి 20 నిమిషాలు తప్పకుండా ఫీడ్ చేయండి. ఒకసారి ఒక రొమ్ముకు ఫీడ్ చేసినప్పుడు ఇంకొకసారి ఇంకొక రొమ్ము పట్టించండి. అలాగా ఆల్టర్నేట్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే మంచిది. బేబీకి పాలు సరిపోయినాయని మనకు ఎలా తెలుస్తుంది అంటే, పాలు తాగిన తర్వాత బిడ్డ కనీసం 2 నుంచి 3 గంటల వరకు నిద్రపోవాలి. రోజుకి కనీసం 6 నుంచి 8 సార్లు యూరిన్ పాస్ చేయాలి. తర్వాత మంచిగా బరువు పెరగాలి. ఈ 3 ఉంటే బిడ్డకి పాలు, తల్లిపాలు సరిపోతున్నాయని అర్థం. తల్లిపాలు సరిపోవట్లేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తారు. దానికి కారణాలు చాలా ఉంటాయండి. మొదటి కారణం ఏంటంటే తల్లిని పథ్యం చేయిస్తూ ఉంటారు చాలామంది. బిడ్డ పుట్టిన తర్వాత సరైన ఆహారం ఉండదు, కేవలం బ్రెడ్ తర్వాత కారం అన్నం ఇలాంటివి మాత్రమే పెడుతూ ఉంటారు. ఇది అసలు మంచి పద్ధతి కాదండి. బిడ్డకి పాలిచ్చే తల్లికి రోజుకి 1600 కిలో క్యాలరీలు ఎక్స్ట్రా అవసరం అవుతుంది. సో తల్లి యొక్క ఆహారంలో ఇన్ని క్యాలరీస్ ఉంటే తప్ప తల్లి ఫీడ్ ఇవ్వలేదు. తర్వాత తల్లికి మంచిగా రెస్ట్ ఉండాలి, మంచిగా నిద్ర ఉండాలి, అప్పుడు మాత్రమే మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలామందికి పోస్ట్ పార్టం డిప్రెషన్, పోస్ట్ పార్టం సైకోసిస్ ఉంటుంది మదర్కి. సో ఫ్యామిలీ ఆ డిప్రెషన్కి లోన్ అవ్వకుండా సైకోసిస్ నుంచి బయటికి వచ్చేలాగా మదర్కి హెల్ప్ చేసి మదర్ యొక్క మెంటల్ స్టేటస్ హెల్దీగా ఉండేలాగా చూసుకోగలిగితే బేబీకి ఫీడ్ మదర్ సరిగ్గా ఇవ్వగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్కి మంచి స్టిమ్యులస్ ఏంటి అని అంటే తల్లిలో పాలు ఉత్పత్తి అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే బిడ్డ తల్లి రొమ్మును చీకటవండి. బిడ్డ ఎప్పుడైతే తల్లి రొమ్మును చీకుతుందో ఆ సెన్సేషన్ అనేది బ్రెయిన్కి వెళ్ళి ప్రోలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ తల్లిలో పాలు ఉత్పత్తి అవ్వడానికి సహాయపడుతుంది. సో వీలైనంత ఎక్కువగా బిడ్డని తల్లి రొమ్ముకి పట్టించడానికి ట్రై చేయాలని మనవి చేస్తున్నాను. ఇంకో కారణం ఏంటంటే బిడ్డని రొమ్ముకి ఎలా పట్టించాలి అనేది చాలామందికి తెలియదండి. బ్రెస్ట్లో ఓన్లీ నిప్పుల్ని మాత్రమే బిడ్డ చాలాసార్లు చీకడం నేను చూశాను. అయితే ప్రాపర్ పద్ధతి ఒకటి ఉందండి తల్లి రొమ్ముని బిడ్డకి ఎలాగ పట్టించాలి అనడానికి. దానికి 4 గుర్తులు ఉంటాయి. ఆ గుర్తు, మొదటి గుర్తు ఏంటంటే బిడ్డ నోరు బాగా తెరిచి ఉండాలి. 2వ గుర్తు ఏంటంటే తల్లి రొమ్ములో నల్లటి భాగం మొత్తం బిడ్డ నోట్లో ఉండాలి. తర్వాత బిడ్డ యొక్క గడ్డం తల్లి రొమ్ముని తాకుతూ ఉండాలి. 4వది ఏంటంటే బిడ్డ కింద పెదం కొంచెం వెనక్కి తిరిగి ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏంటంటే బిడ్డకి అవసరమైన మిల్క్ బిడ్డ పొందుకోగలుగుతుంది. ఇవన్నీ లేకుండా ఉంటే
పాల సరిగా రాక బిడ్డ ఇంకా విగరస్ గా సక్ చేయడం వల్ల ఏమవుతదంటే తల్లి రొమ్మికి నొప్పి రావడము ఆ నిప్పుల్లో క్రాక్స్ రావడము దాని వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి సో ప్రాపర్ ఫీడింగ్ టెక్నిక్ ఉందో లేదో మనం చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే చాలా మంది బిడ్డకి పంచదార నీళ్ళు పటిక బెల్లం నీళ్ళు తర్వాత గ్రైప్ వాటర్ లాంటివి పడుతూ ఉంటారు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం అంటే ఏంటి అని అంటే మొదటి 6 నెలలు బిడ్డకి తల్లిపాలు తప్ప కనీసం మంచినీళ్ళు కూడా అవసరం లేదండి సో ఈ పంచదార నీళ్ళు పట్టే పద్ధతి పటిక బల్లం నీళ్ళు తర్వాత గ్రైప్ వాటర్ పట్టే పద్ధతి అస్సలు మంచి పద్ధతి కాదు గ్రైప్ వాటర్ అసలు వి డోంట్ రికమెండ్ అండి మేము రికమెండ్ చెయ్యము చాలామంది వర్కింగ్ మదర్స్ ఉన్నారు వాళ్ళు బిడ్డలకి పాలు ఎలా పట్టాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి తల్లిపాలు ఎలా పట్టాలనేది ఈ తల్లిపాలని వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే ముందు పాలను పిండేసి ఒక గ్లాస్లో స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయితే 6 నుంచి 8 గంటల వరకు పాలు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే 24 గంటల వరకు ఆ పాలని మనం యూజ్ చేసుకోవచ్చు అదే డీప్ ఫ్రీజర్లో అంటే -20 డిగ్రీస్ దగ్గర పెడితే కనీసం 3 నెలల వరకు పాలని స్టోర్ చేసుకునే అవకాశం ఉందండి తల్లిపాల వల్ల ఉపయోగాలు ఏంటో మనం చూద్దాం ఇప్పుడు తల్లిపాలల్లో బిడ్డకు అవసరమైన కార్బోహైడ్రేట్లు కానీ ప్రోటీన్లు కానీ ఫ్యాట్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ బిడ్డకి ఎంత అవసరమో అంతే ప్రపోర్షన్లో మదర్స్ మిల్క్లో ఉంటాయి అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన అన్ని రకాల యాంటీబాడీస్ WBC తర్వాత ప్రోటీన్స్ ఎంజైమ్స్ ఇవన్నీ మదర్స్ మిల్క్లో ఎంత అవసరమో అంత పాలల్లో ఉంటాయి తర్వాత ఇది ఎకనామికల్ అండి దీనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సో మదర్కి మంచి ఫీడింగ్ ఇస్తే చాలు ఇంకా అది కాకుండా ఏంటంటే బిడ్డకి మదర్స్ మిల్క్ ఇస్తే ఫ్యూచర్లో డయాబెటీస్ కానీ గుండె జబ్బులు కానీ ఇవన్నీ చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా అడ్వాంటేజెస్ ఉంటాయండి ఏంటంటే తన గర్భాశయం మళ్ళీ నార్మల్ సైజ్కి రావడానికి అది ఉపయోగపడుతుంది రెండవది బిడ్డ పుట్టిన తర్వాత అయ్యే బ్లీడింగ్ ఎక్కువగా కాకుండా పాలు ఇవ్వడం అనేది తగ్గిస్తుంది ఇంకో మూడోది ఏంటంటే కాంట్రసెప్షన్కి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం అనేది హెల్ప్ చేస్తుందండి HIV ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా హెపటైటిస్ ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా తల్లికి ఫీవర్ ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా తల్లికి బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ రొమ్ముకి ఇన్ఫెక్షన్ ఉంటే పాలు పట్టచ్చా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి HIV ఉన్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఎఫాస్ క్రైటీరియా అంటామండి ఎఫాస్ క్రైటీరియా అంటే అఫోర్డబిలిటీ ఫీజిబిలిటీ ఎట్సెట్రా అంటే ఇన్ షార్ట్ చెప్పాలంటే బిడ్డని కలిగి ఉన్న ఫ్యామిలీ డబ్బా పాలని కొనడానికి వాళ్ళ ఆర్థిక స్తోమత సహకరిస్తుందా లేదా అనేది చూసుకోవాలి వాళ్ళ ఆర్థిక స్తోమత సహకరించకపోతే తల్లిపాలు ఇవ్వచ్చండి తల్లికి HIV ఉన్నా కానీ తల్లిపాలు పట్టచ్చు బిడ్డకి హెపటైటిస్ బి పాజిటివ్ ఉంటే ఏం చేయాలి హెపటైటిస్ బి మదర్కి పాజిటివ్ ఉంటే బిడ్డకి పుట్టిన 12 గంటలలోపు హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించిన తర్వాత పాలు ఇవ్వచ్చు సో ఫస్ట్ ఫీడ్ అనేది బిడ్డకి వ్యాక్సిన్ వేయించే వరకు డిలే చేస్తే మంచిది తర్వాత 72 గంటలలోపు హెపటైటిస్ బి ఇమ్యునోగ్లోబులిన్ అని దొరుకుతుందండి బయట ఆ ఇంజెక్షన్ చేయగలిగితే బిడ్డకి హెపటైటిస్ బి రాకుండా నివారించవచ్చు తల్లికి ఫీవర్ ఉన్నా లేకపోతే రొమ్ము ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ పాలు ఆపాల్సిన అవసరం లేదు పాలు ఇవ్వచ్చు ఒకవేళ తల్లికి పాలు రాకపోతే ఏం చేయాలి ఇది చాలామందికి ఉండే డౌట్ అండి వీలైనంత ఎక్కువగా బిడ్డని తల్లి రొమ్ముకి పట్టించి చీకిస్తూ ఉండండి అయినా కానీ ఫీడ్ రావట్లేదు అంటే మీ డాక్టర్స్ని కన్సల్ట్ అయితే దానికి అవసరమైన మెడిసిన్స్ ఉంటాయి లేకపోతే కొన్ని పొడి పదార్థాలు ఉంటాయి అవి కూడా మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు అయినా కానీ మిల్క్ రాకపోతే దెన్ ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ఫార్ములా ఫీడ్స్ అండి డబ్బా పాలు పట్టాలి డబ్బా పాలు ఏది మంచిదనేది మీ డాక్టర్స్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు ఎలా కలపాలనేది కూడా ఆ డబ్బాల మీద ఉంటుంది మీరు దాన్ని చూసుకొని ఆ విధంగా కలిపి బిడ్డకి పట్టించవచ్చు మీకు డబ్బా పాలు కొనే ఆర్థిక స్తోమత లేకపోతే ద లాస్ట్ ఆప్షన్ ఈజ్ బఫెల్లో మిల్క్ అండి గేదె పాలు ఇది లాస్ట్ ఆప్షన్ ఇది ఎప్పుడైనా చివరిలో పెట్టుకోవాలి మొదటి 2 అవ్వకపోతేనే గేదె పాలు దాకా వెళ్ళాలి గేదె పాలు చాలామంది ఆవు పాలు పట్టచ్చా అని అడుగుతారు ఆవు పాలు కంటే గేదె పాలే శ్రేష్టమైనవి అని నేను చెప్తాను ఆవు పాలు పట్టడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో కౌస్ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అనే ప్రాబ్లం రావచ్చు సో గేదె పాలు మాత్రమే పట్టాలి గేదె పాలని బిడ్డ పుట్టిన మొదటి వారంలో 1 కప్పు పాలకి 4 కప్పులు నీళ్లు కలపాలి 2వ వారంలో 1 కప్పు పాలకి 3 కప్పులు నీరు కలిపి పట్టాలి 3వ వారంలో 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు కలపాలి 4వ వారంలో 1 కప్పుకి 1 కప్పు నీరు కలపాలి 5వ వారం నుంచి నీరేది కలపకుండానే అన్డైల్యూటెడ్ బఫెల్లెస్ మిల్క్ అనేది బిడ్డలకి పట్టించవచ్చు కానీ ఖచ్చితంగా పాలని కాచి చల్లార్చి ఇస్తే మంచిది తల్లి పాలతో కలిపి ఇంకేమన్నా బిడ్డకి ఇవ్వాలా
ఇంకేమన్నా మెడిసిన్స్ అరుగుదలకి మెడిసిన్స్ అడుగుతారు, తర్వాత బలానికి మెడిసిన్స్ అడుగుతారండి పేరెంట్స్. అవేమీ అవసరం లేదు. తల్లిపాలల్లో బిడ్డకి కావాల్సిన అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ ఫర్ విటమిన్ డి. సో మొదటి 6 నెలల్లో విటమిన్ డి డ్రాప్స్ మాత్రం బిడ్డకి అవసరమవుతాయి, ఖచ్చితంగా ఇవ్వాలి. మిగతా ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద నష్టం లేదు. తర్వాత బిడ్డకి స్నానం చేయించొచ్చా అని చాలామంది అడుగుతారండి. 2.5 కేజీల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మీ బిడ్డకి ఖచ్చితంగా మీరు స్నానం చేయించవచ్చు. 2.5 కేజీల కంటే తక్కువ ఉన్నప్పుడు అట్లీస్ట్ 2.5 కేజెస్ వెయిట్ గెయిన్ వచ్చే వరకు మీరు వెయిట్ చేస్తే మంచిది. తర్వాత ఫస్ట్ మొదటిసారి స్నానం అనేది 24 గంటలు, బిడ్డ పుట్టిన 24 గంటల తర్వాత చేయిస్తే మంచిది. అంతకంటే లోపలే చేయించడం అంత మంచిది కాదు. బిడ్డకి మనం పెద్దవాళ్ళు యూజ్ చేసే సోప్స్ యూజ్ చేయవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుందండి. పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో పెద్దవాళ్ళు యూజ్ చేసే సోప్స్ కాకుండా బేబీ సోప్స్ యూజ్ చేయడం మంచిది. మార్కెట్లో దొరికే ఏ బేబీ సోప్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. ఆయిల్ మసాజ్ చేయొచ్చా అని డౌట్ ఉంటుంది, ఆయిల్ మసాజ్ చేయొచ్చండి. మన ఇంట్లో దొరికే కోకోనట్ ఆయిల్తో, కొబ్బరి నూనెతో కూడా ఆయిల్ మసాజ్ చేయొచ్చు. ఆయిల్ మసాజ్ చేయడం వల్ల బేబీ కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, గ్రోత్ ఉంటుంది మంచిగా, తర్వాత బాడీలో ఉన్న హీట్ అంతా లాస్ అవ్వకుండా కోకోనట్ ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుంది. తర్వాత బిడ్డ కళ్ళ నుంచి నీరు కారుతుంది, తర్వాత కళ్ళు పుసులు కడుతున్నాయి అని చాలామంది కంప్లైంట్ చేస్తారండి. ఇలా జరుగుతున్నప్పుడు పేరెంట్స్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, కారుతుంది నీటిలాగా ఉందా, నీరులాగా ఉందా, లేకపోతే చీములాగా ఉందా, కళ్ళు ఎర్రబడ్డాయా అనేది పేరెంట్స్గా మీరు అబ్జర్వ్ చేయాలి. సో చీములాగా ఉన్నా కానీ లేకపోతే కళ్ళు ఎర్రబడినా కానీ కంటికి ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు. ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయాలి. అది వాటరీ డిశ్చార్జ్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదండి. తర్వాత మా పిల్లలు ఊరికే ఏడుస్తున్నారు, నైట్ అంతా ఏడుస్తున్నారు అని చాలామంది కంప్లైంట్ చేస్తారు. సో మీ బిడ్డలు ఊరికూరికే ఏడుస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళకి తల్లిపాలు తాగించి చూడండి. తల్లిపాలు తాగినా ఆపలేదు అని అంటే డైపర్ వెట్టుగా ఉందేమో చూడండి, డైపర్ తడిచిపోయిందేమో చూడండి. డైపర్ మార్చినా కూడా ఏడుస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి కడుపులో నొప్పి అయి ఉండొచ్చు. సో కడుపులో నొప్పి అని మీరు అనుమానిస్తే కానీ ఈ పిక్చర్లో చూపించిన పొజిషన్లో మీరు పడుకోబెట్టడానికి ట్రై చేయండి. అయినా కానీ బిడ్డ ఏడుస్తున్నారు అని అంటే కోలికై డ్రాప్స్ అని ఉంటాయండి బయట దొరికితే, COLICAID. ఈ కోలికై డ్రాప్స్ని మీరు తెచ్చి 0.5 to 1 ml వేస్తే బిడ్డ కడుపులో నొప్పి తగ్గి పడుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చేసినా కూడా బిడ్డ ఏడుస్తూనే ఉందంటే చెవి నొప్పి లాంటివి కారణం కావచ్చు. మాకు ఎలా తెలుస్తుంది చెవి నొప్పి ఉందో లేదో అని చాలామంది అడుగుతారు. మీ బిడ్డ చెవుల్ని మీరు టచ్ చేసి చూడండి, చిన్న కొంచెం లైట్గా ప్రెషర్ ఇచ్చి చూడండి. బిడ్డ ఏడుస్తుంది అంటే ఖచ్చితంగా చెవి నొప్పి ఉన్నట్టే, మీ దగ్గరున్న పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. తర్వాత మా బేబీ ఊరికూరికే వామిటింగ్స్ చేసుకుంటుంది, ఎక్కువగా పాలు తాగిన వెంటనే తాగిన పాలన్నీ వాంతులు అయిపోతున్నాయి అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తారండి. యాక్చువల్లీ ఏంటంటే బిడ్డ నోటి నుంచి కడుపు దాకా ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ఈసోఫేగస్ అంటాము. ఆ తర్వాత ఈసోఫేగస్ నుంచి పాలు స్టమక్ అంటే ఒక బ్యాగ్ లాంటి స్ట్రక్చర్లోకి వెళ్తాయి. ఈ రెండింటి మధ్య ఒక స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్ అని అంటాము. ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్ అంటే ఈ స్ప్రింగ్ లాంటి స్ట్రక్చర్ పిల్లల్లో ఎదగడానికి సంవత్సరం పడుతుందండి. సో ఇది లూజ్గా ఉండడం వల్ల బిడ్డ పాలు తాగిన తర్వాత ఆ పాలు కడుపులో నుంచి బయటకు వచ్చి వాంతులు అయిపోవడం జరుగుతుంది. దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు, సంవత్సరం తర్వాత వాంతులు వాటంతటా అవే తగ్గిపోతాయి. వాంతులు తగ్గించడానికి ఇంకో పద్ధతి ఏంటంటే బిడ్డని పాలు తాగిన తర్వాత మీరు భుజం మీద వేసుకొని కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు మీరు తట్టాలి. అప్పుడేంటంటే పాలతో పాటు బిడ్డ మింగిన గాలంతా బయటకు వెళ్ళిపోయి వాంతులు అవ్వడం అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. వాంతులు అవుతున్నప్పుడు ఎప్పుడు కంగారు పడాలి అని అంటే బిడ్డ పొట్ట బాగా ఉబ్బిపోయి తర్వాత పాస్ సరిగ్గా పోయకుండా అంటే 12 గంటలకు ఒకసారి కూడా యూరిన్కి వెళ్ళకపోయినా, తర్వాత బిడ్డ నోరు కళ్ళు ఎండిపోయినట్టు అయిపోయి తర్వాత లోతుకు పోయినట్టు అనిపించినా మీరు కంగారు పడాలి, బిడ్డని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. చాలామంది పిల్లలు వాంతులు అవ్వడం వల్ల వెయిట్ గెయిన్ ఉండదండి, అంటే వాళ్ళు బరువు సరిగా ఎదగరు. బరువు సరిగా ఎదగకపోయినా ఆ వాంతులు అనేవి నార్మల్ కాదు, ఇమీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి.
చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది ఏంటంటే మా పిల్లలు యూరిన్కి వెళ్ళే ముందు మోషన్కి వెళ్ళే ముందు ఏడుస్తున్నారండి, బాగా ఏడుస్తున్నారు, ఏం చేయాలి అని అడుగుతారు. ఇది చాలా నార్మల్ అండి, పిల్లలు అందరూ ఏడుస్తారు. యూరిన్కి వెళ్ళే ముందు కానీ మోషన్కి వెళ్ళే ముందు కానీ పిల్లలు అందరూ ఏడుస్తారు, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బిడ్డ విరోచనం గట్టిగా అవుతుందా రాళ్లలాగా అవుతుందా అనేది చూసుకోవాలి. ఒకవేళ రాళ్లలాగా అవుతున్నట్టయితే థైరాయిడ్ సమస్యలు ఏమన్నా ఉన్నాయేమో రూల్ అవుట్ చేసుకోవాలి. నార్మల్గా సాఫ్ట్గా మోషన్ అవుతుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే పిల్లలు రోజుకి 8 నుంచి 10 సార్లు మోషన్కి వెళ్తున్నారండి, లేకపోతే వారానికి ఒక్కసారే వెళ్తున్నారండి అని చెప్పి చాలామంది అంటారు. ఇవి రెండు నార్మల్ అండి, రోజుకి 8 నుంచి 10 సార్లు వరకు వెళ్ళొచ్చు, వారానికి ఒక్కసారి కూడా వెళ్ళొచ్చు, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. స్లో స్లోగా వాళ్ళ పేగులు ఎదిగిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. తర్వాత కంప్లైంట్ ఏంటంటే మా పిల్లలకి జలుబు చేసింది అని చాలామంది వస్తూ ఉంటారండి. జలుబు చేసినప్పుడు పేరెంట్స్ అబ్జర్వ్ చేయాల్సిన కొన్ని లక్షణాలని నేను మీకు చెప్తాను. బిడ్డకి జ్వరం 100.4 డిగ్రీ ఫారెన్హీట్ కంటే ఎక్కువ వస్తున్నా కానీ, లేకపోతే బిడ్డ డొక్కలెగరేసి ఆయాస పడుతున్నా కానీ, తర్వాత పాలు సరిగ్గా తాగకుండా మత్తుగా పడుకుంటున్నా కానీ, ఫిట్స్ లాగా వస్తున్నా కానీ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇలాంటి లక్షణాలు ఉంటే లోపల నిమ్మ ఉండే అవకాశం ఉంటుందండి. ఇవేమీ లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ముక్కులో సెలైన్ నేజల్ డ్రాప్స్ అని బయట దొరుకుతాయి, అవి తీసుకొని ఒక్కొక్క ముక్కులో 20-30 చుక్కలు వేయాలండి. చాలామంది 1-2 చుక్కలు వేస్తారు, దానివల్ల ఉపయోగం ఉండదు. స్టాండర్డ్ బుక్స్లో ఇచ్చింది ఏంటంటే సెలైన్ నేజల్ వాష్ అంటారనమాట. అంటే ముక్కులో ఉన్న సెక్రెషన్స్ అన్నింటినీ కడుపులోకి వాషౌట్ చేయాలి. వాషౌట్ చేయాలంటే కనీసం 20-30 చుక్కల దాకా వేయాల్సి ఉంటుంది. వేసిన తర్వాత ఈ విధంగా ముక్కుని పైకి మసాజ్ చేయాలి ఒక 10 సెకండ్స్ పాటు. ఆ తర్వాత ముక్కుని పిండేస్తే లోపల ఉన్న సెక్రెషన్స్ అన్నీ క్లియర్ అయిపోయి బేబీ చక్కగా నిద్రపోగలుగుతుంది. తర్వాత చాలామంది ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ని విజిట్ చేసే కంప్లైంట్ ఏంటంటే ఫీవర్. బిడ్డకి టీకాలు వేసిన తర్వాత ఫీవర్ వస్తుంది, ఇది నార్మల్ అండి, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు, పారాసిటమాల్ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత వారం లోపు డీహైడ్రేషన్ ఫీవర్ అంటారని, అంటే వేడి ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో బిడ్డను పెడితే ఒంట్లో నుంచి నీరు పోయి దానివల్ల కూడా ఫీవర్ రావడం జరుగుతుంది. సో అతి శీతల ప్రదేశాల్లో బిడ్డని ఉంచొద్దు, అలాగని వేడిగా ఉన్న ప్రదేశాల్లో కూడా బిడ్డను ఉంచొద్దు. బిడ్డని ఈ పిక్చర్లో చూపించినట్టు ప్రాపర్గా కవర్ చేసి ఉంచండి, దానివల్ల ఫీవర్ రావడాన్ని కూడా మనం తగ్గించవచ్చు. ఇంకోటి ఏంటంటే స్కిన్ ర్యాషెస్ గురించి అండి, చాలామందికి డౌట్స్ ఉంటాయి. నేను మొట్టమొదటి చెప్పాలనుకుంటుంది డైపర్ ర్యాష్. మీరు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి వీలైనంత వరకు డైపర్స్ వేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇంట్లో అవైలబుల్గా ఉండే క్లాత్ మాత్రం యూజ్ చేయండి. డైపర్ ర్యాష్ వస్తే కానీ జింక్ ఆక్సైడ్ ఉన్న క్రీమ్స్ బయట దొరుకుతాయి, లైక్ ప్రోక్టోగార్డ్ కానీ నాపిగార్డ్ ఆయింట్మెంట్స్ కానీ ఉంటాయి, అవి బిడ్డకి రాస్తే సరిపోతుంది. ఇంకా బిడ్డకి పిరుదుల మీద లేకపోతే ఆ కింద పెల్విక్ రీజియన్లో వచ్చే ర్యాషెస్ ఫంగల్ ర్యాషెస్ కూడా అయ్యి ఉండొచ్చు అండి. మరి ఫంగల్ ర్యాషా కాదని మీకు ఎలా తెలుస్తుంది అంటే అది గజ్జల్లో ఆ ర్యాష్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ క్రీజెస్లో ఆ ర్యాష్ ఉంటే అది ఫంగల్ ర్యాష్ అయ్యి ఉండొచ్చు. మీ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అవసరమైన క్రీమ్స్ మెడిసిన్స్ రాసిస్తారు. తర్వాత చాలామందికి పిల్లలకి పుట్టిన 2వ రోజు కానీ 3వ రోజు కానీ ఒంటి మీద ఎర్రటి దద్దురులాగా వస్తుందండి, దాని మధ్యలో తెల్లటి కురుపులు కూడా ఉండొచ్చు. వీటిని ఎరిథీమా టాక్సికం అంటారు. ఇది నార్మల్, దీనికి ఏ రకమైన క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ రాయాల్సిన అవసరం లేదు, వాటంతట అవే తగ్గిపోతాయి. తర్వాత కొంతమంది పిల్లలకి ముక్కు మీద, ఫోర్ హెడ్ మీద, చీక్స్ మీద, ఇక్కడ గడ్డం మీద తెల్లటి చిన్న చిన్న కురుపుల్లాగా వస్తాయండి. అది సెబేషియస్ హైపర్ప్లేషియా వల్ల అవ్వచ్చు, లేకపోతే మిలియా వల్ల అవ్వచ్చు. ఇది కూడా నార్మల్లే, దీనికి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా చాలామంది పిల్లలకి ముఖం మీద ఇంత తెల్లటి మచ్చలు లాంటివి వస్తాయి, అది విటమిన్ డెఫిషియన్సీ. తర్వాత ఇంకో ప్రాబ్లం చాలామంది పిల్లలకి ఉండే ప్రాబ్లం ఏంటంటే జాండీస్ అంటే కామెర్లు అండి. 85 నుంచి 90% మంది పిల్లలకి కామెర్లు వస్తాయి. ఈ కామెర్లు అనేవి 2వ రోజు మొదలయ్యి 5వ రోజుకి పీక్స్కి వెళ్ళిపోయి అంటే ముదిరిపోయి 7 నుంచి 10 రోజుల్లోపు తగ్గిపోతుంది. ఇది నార్మల్ అండి, 90 శాతం పిల్లలకి వస్తుంది ఇలాగా. ఎప్పుడు కంగారు పడాలి అంటే మీ బిడ్డ అరచేతులు పాదాలు కూడా ఎల్లోగా అయిపోయినప్పుడు వెంటనే ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అవసరమైన టెస్టులు చేసి డాక్టర్స్ ఫోటోథెరపీ లాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. తర్వాత చాలామంది పిల్లలకి నోటిలో తెల్లగా వచ్చేస్తుందండి, దాన్ని ఓరల్ థ్రష్ అంటాము, క్యాండిడా అనే ఫంగస్ వల్ల వస్తుంది. దీనికి పసిపిల్లలు వచ్చే క్యాండిడియల్ ఇన్ఫెక్షన్కి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. క్యాండిడ్ ఆయింట్మెంట్స్ అని బయట దొరుకుతాయి, అవి రాస్తే యూజువల్లీ అవి తగ్గిపోతాయి, వీటి గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదండి. తర్వాత బొడ్డు తాడుకి సంబంధించిన డౌట్స్ కూడా చాలామందికి ఉంటాయి.
బిడ్డ పుట్టిన తర్వాత ఆ బొడ్డు ఊడిపోవడానికి కనీసం 7 నుంచి 8 రోజులు పడుతుందండి. 7 నుంచి 8 రోజుల తర్వాత కూడా అంబిలికల్ కార్డ్ ఊడిపోకపోతే మీ దగ్గర ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. తర్వాత చాలా మంది బొడ్డులో నుంచి ఏదో కారుతుంది అని చెప్పేసి వస్తారు. అది చాలాసార్లు వాటర్ డిశ్చార్జ్ అంటే నీరు లాంటి పదార్థమే కావచ్చు. దానికి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అక్కడి నుంచి చీము వస్తున్నా కానీ ఆ బొడ్డు చుట్టూతా ఎర్రగా అయిపోయి గట్టి పడినా కానీ అది ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ఓంఫలైటిస్ అంటారు. అప్పుడు ఇమీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అవసరమైన యాంటీబయాటిక్స్ ఇస్తారు. తర్వాత చాలామంది పిల్లలకి ఈ చెవి దగ్గర హోల్స్ ఉంటాయి లేకపోతే స్కిన్ ట్యాగ్స్ ఉంటాయండి. అవి ఉన్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి. అవి ఉన్నప్పుడు లోపల ఇంకా కిడ్నీ సమస్యలు కానీ హార్ట్ సమస్యలు కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అవసరమైన స్కాన్స్ తీస్తారు. పసిపిల్లల్ని ఇమీడియట్గా ఎప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాలో కొన్ని గుర్తులు నేను చెప్తానండి. మొదటిది ఏంటంటే, ఇంతకుముందు బాగా పాలు తాగే బిడ్డ సడన్గా పాలు తాగడం మానేసి ఎక్కువగా మత్తుగా పడుకుంటుంటే లోపల సెప్టిసీమియా ఉండొచ్చు. సో ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. బిడ్డ డొక్కలు ఎగరేసి బాగా ఆయాస పడుతున్నా, బిడ్డ పెదాలు గోళ్ళు నాలుక బ్లూ కలర్లో వెళ్ళిపోతున్నా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఫిట్స్ వస్తున్నా, విపరీతంగా వాంతులు విరోచనాలు అయిపోయి డిహైడ్రేషన్ సైన్స్ కనిపిస్తున్నా కానీ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో ఇది పసిపిల్లల యొక్క ఆరోగ్య సమస్యలు, వాటికి పరిష్కారాలు. ఈ వీడియో మీకు హెల్ప్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ చేసినట్లయితే మీ పక్కవారికి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి. 6 నెలల తర్వాత పిల్లలకు ఉండే ఆరోగ్య సమస్యలు, వాటికి పరిష్కారం ఎలా అనే దాని మీద మరొక వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే. May God bless us all. Thank you.